కల్పించే ఏషియన్ పల్ప్ అండ్ పేపర్ పరిశ్రమ ఆనాడు చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తే ఈ సైకో జగన్ ఆ పరిశ్రమ కూడా తరిమేశాడు. ఈ సభాముఖంగా వైకాపా నేతలకి మీ లోకేష్ ఒక ఛాలెంజ్ ఇస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో 5 సంవత్సరాల్లో మేం చేసిన అభివృద్ధి, గత 4 సంవత్సరాలు 3 నెలలుగా మీరు చేసిన అభివృద్ధిపై చర్చించడానికి ఈ లోకేష్ సిద్ధంగా ఉన్నాడు. మీరు సిద్ధంగా ఉన్నారా అని అడుగుతున్నా. 9 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు మీరు రండి, ఈ లోకేష్ సింగిల్ గా వస్తాడు. కనగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారని భారీ మెజారిటీతో ఇక్కడ మధుసూదన్ ని గెలిపించారు. కానీ ప్రజలందరూ అడుగుతున్నా, ఈ మధుసూదన్ పాలనలో కనగిరిలో అభివృద్ధి నిల్, అవినీతి ఫుల్. ల్యాండ్, శాండ్, వైన్, మైన్ మాఫియాకి అడ్డగా మార్చేశాడు ఈ పవిత్రమైన భూమి కనగిరి. అందుకే ఇది చూసిన తర్వాత ముద్దుగా ఆయన కొత్త పేరు పెట్టిన, చెప్పమంటారా రెడీయా? ఆయన పేరు మధుసూదన్ కాదు, మనీసూదన్. ఏంటది మనీసూదన్? నియోజకవర్గంలో ఏ పని జరగాలన్నా ఈ మనీసూదన్ కి కప్పం కట్టాల్సిందే. సెంటు స్థలాల పేరుతో భారీ కుంభకోణం చేశాడు ఈ మనీసూదన్. 43 ఎకరాలు 3 లక్షలకు కొని ఏకంగా గవర్నమెంట్ కి 15 లక్షల రూపాయలకు అమ్మాడు ఈ మనీసూదన్. ఈ స్కామ్ ద్వారా 6 లక్షల రూపాయలు దాదాపు కొట్టేశాడు ఈ మనీసూదన్. 6 కోట్లు, క్షమించాలి, 6 కోట్ల రూపాయలు కొట్టేశాడు ఈ మనీసూదన్. కనగిరి నియోజకవర్గంలో ఏకంగా సెంటు స్థలాల పేరుతో, మట్టి పనుల పేరుతో ఈ మనీసూదన్ ఆయన అనుచరులు 100 కోట్ల రూపాయలు స్వాహా చేశారు. ఈ మనీసూదన్ భూ కబ్జాలకి ఒక ఎంఆర్ఓ గారు అడ్డుపడ్డారని సుధాకర్ గారిని ఏకంగా సస్పెండ్ చేయించారు. అవినీతిలో పిహెచ్డి చేశాడు మీ మనీసూదన్. ఉపాధి హామీ పథకంలో కూడా ఎట్లా కుంభకోణం చేయాలో నేర్పించాడు ఈ మనీసూదన్. ఎన్ని రోడ్లు వేసినట్టు చూపించి ఏకంగా 5 కోట్ల రూపాయలు స్వాహా చేశాడు ఈ మనీసూదన్. ఇంకా అగ్రిగోల్డ్ భూమిలో జామాయిల్ కర్రని కూడా కొట్టేశాడు ఈ మనీసూదన్. వెలగండ్ల మండలంలో తహసీల్దార్ కార్యాలయం సమీపంలో ఉన్న